ఒకటో తారీఖు నాడు స్కూల్స్ ప్రారంభమైనాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు కానీ, అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఆ రోజు రావడానికి సిద్ధంగా ఉన్నారు? విద్యాశాఖ దగ్గర ఉన్న రిపోర్ట్ మాక్సిమం ఇప్పుడు జిల్లా వారీగా మేము రివ్యూ చేసినప్పుడు ఇంచుమించు 60% మంది పిల్లలు పేరెంట్స్ అనుమతి పత్రాలు ఇచ్చారు. ఇంకా ఈ రోజు రేపు ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు విడివడానికి అవకాశం ఏర్పడుతుంది. మాక్సిమం పేరెంట్స్ అందరూ కూడా పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. బట్ స్కూల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మాస్కులు కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పినాం. తర్వాత అక్కడ వాషింగ్ దగ్గర కూడా తప్పకుండా సోప్ వాటర్ అట్లా పెట్టాలని చెప్పడం జరిగింది. క్లాస్ రూమ్స్ కూడా శానిటైజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని, ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోమని చెప్పాం. కాబట్టి పేరెంట్స్ అందరు కూడా పంపిస్తున్న పిల్లలందరి పట్ల కూడా ప్రభుత్వం బాధ్యతగా అందరినీ కూడా జాగ్రత్తలతో, కోవిడ్ జాగ్రత్తలతో పిల్లలకు విద్యను అందించడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, 9th 10th కాకుండా అప్పర్ క్లాసెస్ అన్ని కూడా, అబోవ్ క్లాసెస్ అన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. 10th క్లాస్ సంబంధించి 17th May 17th కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షతో ముందుకు పోతా ఉన్నాం. ఇంటర్ కూడా అంతే, ఇంటర్ కూడా 1st ఫిబ్రవరి నుండే స్టార్ట్ చేస్తాం. అందుకే చెప్తున్నా 9th 10th తర్వాత మిగతా క్లాసెస్ అన్ని కూడా చేయబోతా ఉన్నాం. తర్వాత సిలబస్ కూడా 70% ఏదైతే మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నామో దాంట్లో సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అది అకాడమిక్ క్యాలెండర్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది, దాన్ని ఫాలో అవ్వాలని కోరుతాను. ఈవెన్ ఇంటర్మీడియట్ ఆల్సో, ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఫాలో అవుతూ బిఫోర్ 15th కన్నా ముందు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ కావాలనే దాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. 1 వీక్ లోపల ఇచ్చేస్తాను. అంటే 10th ఎగ్జామ్స్ పెట్టే స్టార్ట్ అవుతున్న లోపల ఇంటర్ కంప్లీట్ కావాలని ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. డేట్ ఒక 1 వీక్ లోపల ఇచ్చేస్తాం. అవన్నీ మాట్లాడామండి, కలెక్టర్స్ కూడా అదంతా అలర్ట్ గా ఉన్నారు. అంటే ఇక్కడ శానిటేషన్ గానీ ఇవన్నీ పైకి వెళ్ళి పెట్టడానికి ఇబ్బంది ఏం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం కోరుతున్నారంటే గ్రామ పంచాయతీలను ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీలు అనగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అందరికి ఆదర్శంగా ఉండేటట్టు గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండాలని, గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఉండాలని, ఒక డంపింగ్ యార్డ్ ఉండాలని, ఒక గ్రేవ్ యార్డ్ ఉండాలని, ఒక ప్రకృతి వనం ఉండాలని ఏ విధంగా అయితే ఫీల్ అవుతూ గ్రామ పంచాయతీని తీసుకొస్తున్నామో, గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఇది మా ఆస్తి, మా బాధ్యత అనేది గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలనే ఆలోచనతో ఇది ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో లోకల్ బాడీస్కి అప్పచెప్పడంలో మన పిల్లలే చదువుతుంటారు, అది మన ప్రాపర్టీ, మన గ్రామ పంచాయతీ అనే ఫీలింగ్లో స్థానిక గ్రామ పంచాయతీ కూడా రావాలనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లం ఉంటుంది, జిల్లా కలెక్టర్స్తో మాట్లాడి వాటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. జూనియర్ కాలేజీలో మిడ్ డే మీల్స్ ఉంటాయని సీఎం గారు హామీ ఇచ్చారు కదా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు తెలుసు, ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదలు పెడుతున్న సందర్భం కూడా మీకు అందరికీ తెలుసు, ఎలాంటి సందర్భంలో మనం ఈరోజు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అనేది మీరు అన్నట్టు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ తప్పకుండా ఆలోచిస్తాం. మిషన్ భగీరథ వాటర్ సప్లై చేయాలని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. చాలా వరకు చాలా స్కూల్స్లలో, కొన్ని జిల్లాలో అయితే 80% 90% స్కూల్స్కి వచ్చాయి, కొన్ని జిల్లాలో 60% 70% స్కూల్స్కి వచ్చినాయి. ఎక్కడన్నా లేని స్కూల్స్లలో ఎక్కడన్నానే మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలనే ఆదేశం ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి తొందరగా అన్ని స్కూల్స్కి ఇప్పించమని చెప్పాం. ఇంకొకటి కూడా ఏంటంటే టాయిలెట్స్ ఉన్నా కూడా రన్నింగ్ వాటర్ లేనందుకు కొంత మనకు అక్కడ టాయిలెట్స్ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది, మెయింటెనెన్స్ లేదన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రన్నింగ్ వాటర్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. భగీరథ కనెక్షన్ ప్రతి స్కూల్కి ఉండాలని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మిడ్ డే మీల్స్ సంబంధించి కూడా పాత రైస్ కానీ పాతకు సంబంధించిన మిగిలిపోయిన ఏవి ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా తీసుకొని వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. దాదాపుగా 4 లక్షల పైచీలకు స్టూడెంట్స్కి ఈరోజు మిడ్ డే మీల్స్ అందించబోతా ఉన్నాం. తర్వాత యూనిఫామ్స్ కూడా 150 కోట్లకు సంబంధించిన యూనిఫామ్స్ 23 లక్షల మంది పిల్లలకి ఇప్పటికే అందించడం జరిగింది. వాటన్నిటితో పాటు పిల్లలు స్కూల్కి వస్తున్నప్పుడు పేరెంట్స్ వాళ్ళ కన్సర్న్ తప్పకుండా వాళ్ళ అనుమతి అవసరం అని చెప్పినాం. మ్యాక్సిమం చాలామంది 50 నుండి 60% మంది ఇప్పటికే వాళ్ళ అనుమతి పత్రాలు ఇచ్చినారు. మిగతా ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అవన్నీ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి డిఓస్ కూడా ఆదేశించడం జరిగింది. సడన్గా విజిట్కి వెళ్ళి కూడా చూడమని చెప్తున్నాం ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా. ప్రతి స్కూల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోమని చెప్పాం.
ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా కూడా చూసుకోమని చెప్పడం జరిగింది. అవన్నీ ఏ చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా పూర్తి చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.